వెల్కమ్ టు TS24 న్యూస్. సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీలో గత కొన్ని రోజులుగా కోల్డ్ వార్ నడుస్తుంది. ఈ వివాదం కాస్త ముదరడంతో ఏకంగా చైర్పర్సన్ను గద్దె దించేందుకు సొంత పార్టీ కౌన్సిలర్లే సన్నాహాలు చేస్తున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ సీట్ జనరల్ మహిళగా రిజర్వ్ అయింది. ఈ పదవి కోసం జనరల్ స్థానంలో గెలిచిన వారు పోటీ పడినా చివరికి బీసీ అయిన వనపర్తి శిరీషను చైర్పర్సన్ ప్రకటించారు. అప్పట్లో శిరీష భర్త లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మధ్య మంచి సంబంధాలుండటంతో శిరీష ఎన్నిక ఏకగ్రీవమైంది. కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీష, భర్త లక్ష్మీనారాయణ మున్సిపల్ వ్యవహారంలో జోక్యం చేసుకుంటూ అవినీతికి పాల్పడుతున్నారని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. చైర్పర్సన్ పదవీకాలం 2 ఏళ్లు పూర్తి కావాలంటే అవిశ్వాసం పెట్టేందుకు పావులు కదుపుతున్నారు. అయితే బయటకు కౌన్సిలర్లు వర్సెస్ చైర్పర్సన్ భర్తని కనిపిస్తున్నా, తెర వెనుక మాత్రం ఎమ్మెల్యే వర్సెస్ చైర్పర్సన్ భర్తగా వివాదం నడుస్తుంది. ఇటీవల ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ను పట్టించుకోకుండా చైర్పర్సన్ భర్తే అన్ని వ్యవహారాలు నడిపించడంతో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తినట్లు తెలుస్తోంది. మున్సిపాలిటీలో చేపడుతున్న పలు పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. కౌన్సిల్ ఏర్పాటైన తర్వాత శానిటైజ్ కోసం స్టాఫ్ను నియమించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఒక్కో వార్డుకు 105 మందిని, ఇతర కోటాలో మరో 15 మందితో కలిపి మొత్తం 120 మంది నియామకానికి తీర్మానం చేశారు. ఇందుకోసం ఒక్కొక్క కమిటీ నుంచి సుమారు 2,50,000 వరకు వసూలు చేసినట్లు సమాచారం. ఇందులో సుమారు 70,000 వరకు మున్సిపల్ చైర్పర్సన్ భర్తకు ముట్టినట్లు సమాచారం. అంతేకాకుండా డ్రైవర్ల నియామకంలో సైతం భారీ మొత్తంలో నగదు చైర్పర్సన్ భర్త వసూలు చేసినట్లు చర్చ కొనసాగుతుంది. అయితే ఈ నోటా ఆ నోటా విషయం కాస్త కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ దృష్టికి వెళ్ళింది. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే బొల్లం చైర్పర్సన్పై గుర్రుగా ఉన్నారు. ఇది ఇలా ఉండగా మున్సిపాలిటీ చైర్మన్ డబ్బులు తీసుకున్నారనే విషయం ఎమ్మెల్యే దృష్టికి రావడంతో చైర్పర్సన్పై ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మున్సిపాలిటీ అత్యవసర సమావేశంలో కోదాడ పట్టణ ముఖ్య నాయకుడు కీ రోల్గా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా అవిశ్వాస తీర్మానం పెట్టి చైర్పర్సన్ను తొలగిస్తారా, భవిష్యత్తులో చైర్పర్సన్ మార్పు ఉంటుందా అనే చర్చ కూడా కోదాడ వ్యాప్తంగా జరుగుతుంది. ఓవైపు అవినీతి రహిత తెలంగాణగా తీర్చిదిద్దుకోవాలనుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి కొంతమంది నాయకులు చేస్తున్న అవినీతి వల్ల వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్వయంగా ఆ పార్టీ కార్యకర్తలే చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. అవినీతి నేతలపై ఎమ్మెల్యే బొల్లం జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ ముఖ్య నాయకులు అంటున్నారు.